హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా నిన్న రిలీజ్ అయింది, సోలో బతికే సో బెటర్. ఇది కెమెరా యాంగిల్ కొద్దిగా వియర్డ్గా అనిపిస్తుంటుంది, ఎందుకంటే చేతిలో పట్టుకొని రికార్డ్ చేస్తున్నాను. సో కొద్దిగా పీవీఆర్ నుంచే ఇంకో సినిమా చూస్తూ ఉన్నాను నేను, అది దాని రివ్యూ మళ్ళీ పెడతాను. బేసికలీ సోలో బతికే సో బెటర్. ఈ సినిమా చెప్పే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారు అంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. సో సోలో బతికే సో బెటర్. ఇది సినిమా కొత్తది కానీ స్టోరీ పాతది. ఒక సింపుల్గా చెప్పాలంటే స్టోరీ టైటిల్లో ఉన్నట్టు సోలో బతికే సో బెటర్ అనుకునే ఒక హీరో, ఆయన అట్టాగే బతుకుతూ ఉంటాడు. ఇంటర్వెల్లో లేదు నేను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. ఆ పెళ్లి చేసుకునే దేంట్లో అతనికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంది, అంతే సినిమా. సినిమాలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏంద్రా అంటే ఫస్ట్ పాయింట్ వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ సూపర్, మంచి రిలీజింగ్ చేసింది. సెకండ్ వచ్చేసి రావు రమేష్. రావు రమేష్ మనం ఫస్ట్ అల్లర్ నరేష్తో చూసిన సినిమాలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు కదా. అట్టగా ఇంటర్వెల్ ముందు ఒక సీన్ వస్తుంది, కూర్చొని సాయిధానం తెలుస్తా కూర్చొని సాయిధానం. ఆ సీన్, అతని ఎక్స్ప్రెషన్, అతని గెటప్ సూపర్ ఉంటుంది, అద్భుతంగా అనిపిస్తుంది. దాని తర్వాత ఆబ్వియస్లీ హీరో బాగా చేశాడు. హీరోయిన్కి ఏమన్నా ఉందా అంటే సెకండ్ ఆమె రావడమే ఇంటర్వెల్ బ్యాంగ్, తర్వాత సెకండ్ హాఫ్ లేదో కొద్దిగా ఉంటుంది. ఓకే, నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్, అది అందరికీ తెలుసు, అది మనం మామూలుగానే కూర్చొని చెప్పేది స్టోరీ. మ్యూజిక్ నెగిటివ్ అని చెప్పలేను, పాజిటివ్ అని చెప్పలేను. ఏం పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయాలా, అట్ అండ్ డిస్టర్బింగ్గా కూడా లేదు. సో ఓకే అనుకోవచ్చు మ్యూజిక్. దాని తర్వాత ఇంకోటి నెగిటివ్ ఇంకేముంది, స్టోరీ లైన్ తప్పించి ఇంకా కొద్దిగా డ్రాగ్ ఎక్కువ అనిపిస్తుంది మనకి. ఫస్ట్ హాఫ్ నాకు డ్రాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ ఓకే. ఆ క్లైమాక్స్ కొద్దిగా ఏదో ఉంది అంటే ఉంది అన్నట్టు ఉంది. క్లైమాక్స్ చాలామంది డిసప్పాయింట్ అవుతారు. ఫైట్స్ ఏదో హీరో మాస్ హీరో పెట్టాలి కాబట్టి ఏదో రెండు ఫైట్ లాంటి ఏదో పెట్టాడు. ఇది సినిమా చూడొచ్చు అంటే ఫ్యాన్స్ ఖచ్చితంగా చూడొచ్చు, మిగతా వాళ్ళు ఒక వన్ టైం వాచ్ వెళ్ళి చూడొచ్చు. కానీ థియేటర్స్కి ఇంకా జనాలు రావట్లేదు, ఎందుకంటే సెకండ్ డే నేను మళ్ళీ వచ్చాను నేను ఈరోజు. చాలా వరకు షోస్ గ్రీన్ కలర్ చూపిస్తున్నాయి ఖాళీగా. కానీ వీళ్ళు పీవీఆర్ ఈ మల్టీప్లెక్స్ వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ తీసుకున్నారు. మీరు థియేటర్కి వచ్చి చూడొచ్చు, ప్రొవైడెడ్ మీరు మాస్క్ వేసుకొని మీరు సేఫ్గా ఉండే పని అయితే హ్యాపీగా వచ్చి మీరు థియేటర్కి వచ్చి సినిమా చూడొచ్చు. చూడాలనుకుంటే థియేటర్లో చూడండి, అది బాగానే ఉంటుంది. ఇది ఈ సినిమా రివ్యూ. అంటే మిగతాది రివ్యూ కలెక్షన్స్ బట్టి మనం ఏం చెప్పలేం కాబట్టి ఇది. సో ఫ్యామిలీతో వచ్చి చూడండి, మీకు నచ్చిందంటే నా రివ్యూ లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.